అండ్ విల్ టాక్ అబౌట్ ఎడిటర్ గారు అండి, మూవీకి ఎడిటర్ ఎవరు? చంటి గారు, తమిళరాజ్ గారు అండి. చంటి గారు అంటే ఇప్పుడు అంటే వాళ్ళు చాలా పెద్ద ఎడిటర్ మీకు తెలిసింది, బాహుబలి అన్ని చేశారు ఆయన. అండ్ వాళ్ళు కూడా వెరీ కంఫర్టబుల్ అండి. సో ఇప్పుడు అంటే ఎప్పుడంటే అప్పుడు దే యూస్ టు బి అవైలబుల్, బికాస్ కోటి గారు బాగా వాళ్ళు అంటే కావాల్సిన వాళ్ళు అంటే బాగా ఇప్పటి నుంచో ట్రావెల్ అవుతుంది అనమాట. కోటి గారు ఎన్నో సినిమాలు చేశారు, రాజమౌళి గారి మూవీస్, ఎన్నో పిక్చర్స్కి. సో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. సో వాళ్ళకి ఆ జర్నీ ఉంది. సో వాళ్ళతో ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా ఉంటుంది అండి. అండ్ ఒక్కసారి చేయలేదు, ఆల్మోస్ట్ లైక్ 4-5 వర్షన్స్ కట్ చేసి ఫైనల్గా ఒకటి పెట్టారు ఫైనల్లీ. సో అది కూడా, అది ఎడిటింగ్ కూడా ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్ కదండి, ఫర్ ద ఫిల్మ్. సో ఫర్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఎడిటింగ్ ఆల్సో మ్యాటర్స్ అలాట్. మీరు షూట్ చేసింది ఐ థింక్ వాట్ ఎవర్, బట్ ఆ క్రిస్ప్ కటింగ్ మాత్రం ఆయన చాలా బాగా చేశారండి. ఏ లొకేషన్స్ లో షూట్ చేశారండి? ఇక్కడ హైదరాబాద్ షూట్ చేశారండి. హైదరాబాద్ లోనే ఒక అంటే డేస్ వైజ్ చెప్పడం కష్టం కానీ హైదరాబాద్ లో షూట్ చేస్తాం. దాని తర్వాత వైజాగ్ లో మాత్రం ఒక 20 డేస్ అంతా షూట్ చేశాం. ఓ, మీ ఊర్లోనే షూట్ చేశారా? యా, వైజాగ్ లో వెరీ ఇంపార్టెంట్. యా, మొత్తం క్లైమాక్స్ వైజాగ్. ఓకే, అంటే వైజాగ్ లో ఉంటది. సో రంజిత్ గారు పుట్టి పెరిగింది వైజాగ్ కే, వైజాగ్ లోనే షూటింగ్? ఫ్రెండ్స్ ఏమన్నారు మరి? ఫ్రెండ్స్ అంటే వచ్చేవాళ్ళ షూట్ కి? అంటే నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్ అండి, నేను పైగా హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నాను కాబట్టి నాకు అంత ఫ్రెండ్స్ లేరు వైజాగ్ లోనే. బట్ ఓకే, నెక్స్ట్ వైజాగ్, దాని తర్వాత హైదరాబాద్, దాని తర్వాత బెంగళూరు లో షూట్ చేసాం. బెంగళూరు తర్వాత సాంగ్స్ కి మలేషియా వెళ్ళాం. యా, పలక్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? అసలు మీరు మూవీస్ లోకి ఎలా వచ్చారు? ఎలా వచ్చారు అంటే తెలీదు, జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నైస్. మీ ఫ్యామిలీలో సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎవరు మీకు బాగా సపోర్ట్ చేస్తారు? యాక్చువల్లీ మై ఫాదర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్, సో హీ వర్క్స్ ఇన్ హిందీ లైక్ డైలీ సోప్స్ అండ్ కమర్షియల్స్. అండ్ నా మామ్ కూడా ఫ్యాషన్ డిజైనర్. సో మై ఎక్స్పోజర్ హ్యాస్ బీన్ యునో నాట్ అకాడమిక్. సో ఆల్వేస్ మై ఇంట్రెస్ట్ వాజ్ లైక్ గోయింగ్ టువర్డ్స్ దిస్. సో దే వర్ ఆల్సో లైక్ ఓకే ఐ కాంట్ స్టాప్ హర్. మీ మూవీస్ చూసి ఇంట్లో వాళ్ళు మీకు ఏమైనా కామెంట్స్ ఇవ్వడం లేకపోతే? దే ఆర్ క్వైట్ సపోర్టివ్. అండ్ మై నాన్న కూడా, హీ విల్ ఆల్వేస్ టెల్ మీ దట్ యునో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ఇట్స్ ఓకే హౌ ఎవర్ యు ఆర్ లుకింగ్ బట్ సీ వాట్ యు ఆర్ బ్రింగింగ్ టు ద ప్లేట్ ఇన్స్టెడ్ ఆఫ్ హౌ యు ఆర్ లుకింగ్. సో ఐ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మై పర్ఫార్మెన్స్. ప్రొడ్యూసర్ భరత్ గారి గురించి వన్ మాటలో. ఇన్క్రెడిబుల్ కమిట్మెంట్, రెండు ఉంటాయి. Incredible commitment. Life lo ye dentlo aina he'll be like very committed. Oxide iste adu finish chesake. Nice and